గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్. గృహజ్యోతి 500k గ్యాస్ సిలిండర్ పథకాలపై రేవంత్ రివ్యూ. ఠాక్రే ఠాగూర్ని విమర్శించే హక్కు బీజేపీకి లేదు. కేసీఆర్ ప్యాకేజీతోనే సంజయ్ దిగిపోయారన్న జగ్గారెడ్డి. సచివాలయం రెవెన్యూ శాఖలో పొంగులేటి తనిఖీలు. విధులకు ఆలస్యం వచ్చిన అధికారులపై ఆగ్రహం. చీపురుపల్లిలో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అనుచరులతో చర్చించాకే ప్రకటిస్తానన్న మాజీ మంత్రి గంట. గెలిచే సీటును పొత్తులో భాగంగా వదులుకోట సరికాదు. టికెట్ ఇస్తే వ్యక్తిగత ఇమేజ్తో విజయం సాధిస్తామన్న జలీల్ ఖాన్. షణ్ముఖ్ బ్రదర్స్ కేసుల వెలుగులోకి కీలక విషయాలు. మోసం చేశారంటూ షణ్ముఖ్ ఫ్యామిలీపై యువతి ఫిర్యాదు. విశాఖలో గ్రాండ్గా మిలాన్ నేవీ విన్యాసాలు. సాయంత్రం వేడుకల్లో పాల్గొననున్న జగదీప్ ధన్కడ్. కడప యోగి వేమన యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్. 24 మంది విద్యార్థులకు అస్వస్థత. 3 సీరియస్. పెండింగ్ బిల్లుల కోసం రోడ్డెక్కిన సర్పంచ్లు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఆందోళన. చిన్న రైతులకు సహాయం చేయటమే మా ధ్యేయం. కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టామన్న ప్రధాని మోదీ. ఢిల్లీలో ఆప్ కాంగ్రెస్ మధ్య కుదిరిన పొత్తు. ఆమ్ ఆద్మీ 4, కాంగ్రెస్ 3 లోక్సభ స్థానాల్లో పోటీ. బైజూస్ ఫౌండర్పై ఈడీ లుకౌట్ నోటీసులు. రవీంద్రన్పై మనీ లాండరింగ్ ఆరోపణలు.